కాలికి మెట్టలు పెట్టి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చి తీరుతుందా? అసలు కాలి మెట్టలకి గర్భధారణకు సంబంధం ఏమిటి? ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా సంచలనం రేపుతోంది. మన దగ్గర చాలా మంది వివాహ సమయంలో ఖచ్చితంగా పాటించే ఆచారంలో ఒకటి మెట్టలు తొడగడం. తాళి కట్టడం తర్వాత చేసే అతి ముఖ్యమైన ఆచారాల్లో మెట్టలు కూడా ఒకటి. కొంతమంది ఆచారం ప్రకారం వీటిని భర్త తొడిగితే, మరికొంతమంది ఆచారాల్లో మేనత్త లేదా మేనమామ భార్య తొడుగుతారు. కాలికి ఈ మెట్టలను చూసే చాలా మంది ఆ అమ్మాయికి వివాహమైందని కన్ఫర్మ్ చేసుకుంటారు. మెట్టలు తొడగడం ఓ సాంప్రదాయం మాత్రమే కాదని చెబుతున్నారు నిపుణులు. దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయట. అవేంటంటే, మెట్టెలు తొడగడం వల్ల స్త్రీలలో గైనిక్ సమస్యలు చాలా వరకు దూరం అవుతాయట. కాలి వేళ్లలో ఉండే నరాలపై మెట్టెలు పెట్టుకుని నడవడం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ కారణంగా వారిలో కొన్ని నరాలు ఉత్తేజితమై గైనిక్ సమస్యల్ని దూరం చేస్తాయట. అంతేకాదు, వీటిని పెట్టుకోవడం వల్ల బాడీ సిస్టమ్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటుందిట. వివాహమైన స్త్రీలు వీటిని పెట్టుకోవడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్యలు దూరమవుతాయట. పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చే మహిళల్లో రీప్రొడక్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందట. దీని కారణంగా త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వివాహమైన స్త్రీలు ఖచ్చితంగా వీటిని ధరించాలని వారు సూచిస్తున్నారు.